अंदर की नमस्कार निन्नटि रोजुन दाशापल्लो ओटर्ल पैन चेसिन दाडिनी तीव्रंगा खंडिस्तुन्नाम मेमु ओकटे हेच्चरिस्तुन्नाम गुर्जाल एम्मेल्ये गारु दाशापल्लि तेलुगुदेशं पार्टीकि ओट्लु वेसिनारनि ओटर्ल पैन दाडि चेयटं इदि बाधाकरं వాళ్ళని 70 కుటుంబాలను బరిస్కరించటం ఇది చాలా దరిద్రం దారుణం ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాం కాశీ మహేశ్వరుడిని చెప్తున్నాం గుంటూరు జిల్లాలో ఇప్పటికీ ఇది చాలా మాటలు ఇప్పటికే జరిగాయి ఇదే విధంగా గుర్జాల నిజవర్గంలో పిడిగురాల్లో గాని దాశేపల్లెగడ ఈ దాడులు జరుగుతున్నాయి ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తూ ఎవరయ్యా కాశీ మహేష్ రెడ్డి గారు కొండ కోరిలు ఏమి సంబంధం నీకు ఒడ్డర్లకు చందల్చిన కొండ కోరిల్ని అది ఒడ్డర్లే జీవనాధారం కొండ కోరిలల రాళ్ళు కొట్టుకొని జీవనం సాగించటం ఒడ్డర్లు హక్కు ఆ హక్కుని మీరెవరు కొట్టకూడదు అన్నదానికి మీరు ఖాళీ చేయమనడానికి మీకు ఏమ హక్కు ఉండదని కూడా ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నా కాశీ మహేష్ రెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకోవాల గతంలోనే నీకు ఒక అవకాశం ఇచ్చాం పంచాయతీ చేస్తానని అక్కడ మా వడ్డర్లందని ఒక పంచాయతీకి పిలిపించి ఆరు మంది మీద దాడి జరిపించావు ఒక వ్యక్తి అక్కడికక్కడికే దారుణంగా చనిపోయినాడు రెండో వ్యక్తి గుంటూరు హాస్పిటల్లో చనిపోయినాడు అప్పటికడ మేము దాశేపల్లికి వచ్చి ఆ రోజు గడి చెప్పాం ఇప్పటికన్నా నీ వైఖరి మార్చుకోకపోతే ఒడ్డర్ల పైన ఈ ప్రతాపం చూపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని కూడా హెచ్చరిస్తున్నాం ఆ రోజు చెప్పాం ఈ రోజు చెప్తున్నాం దాశేపల్లి ఒక్క దిక్కునే కదా ఒడ్డర్లు ఉండేది ఒడ్డర్ల మీద నీ ప్రతాపం చూపించాలంటే రాష్ట్రవ్యాప్తంగా దాశేపల్లికి వస్తాం నీ భరతం పడతాం మరి నువ్వు ఎవడవుతే ఒడ్డర్లని బరిష్కరించుతానని ప్రకటన చేశావో ఆ ప్రకటన వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఒడ్డర్ల కోసం నిరంతరంగా పోరాడతామని కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేస్తా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి మరి ముందు చూపు లేదు ఈరోజు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజల్ని దాడులు జరపడానిక ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఓటే కోరుతున్నాం ఆ రోజు పాదయాత్రలో అనేక దగ్గర ఒడ్డర్లు రాళ్ళు కొడుతూ ఉన్నా మట్టి పనులు చేస్తున్నా భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డర్ల్ని మరి పరామర్శించి నేను అధికారంలోకి వస్తానే ఒడ్డర్లకు పెద్ద పీటేస్తానని చెప్పినాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మీరు ఇచ్చిన మాటకి మాట తప్పున మడవ తిప్పునని చెప్పిన ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి ఒడ్డర్లపైన మరి పరిచయంగా మరి ఈరోజు దాడులు జరుపుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఎందుకు ఆ రోజు ఓట్లంతా ఈరోజు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఒడ్డర్లపైన దాడులు జరపడానిక ఒడ్డర్ల హక్కు కొండ కోరిలు మైన్స్ కానీ ఇసుక కానీ ఇవన్నీ కూడా ఒడ్డర్లకు సంబంధించినోటి గత ప్రభుత్వాలు కూడా మాకు ఒడ్డర్లకు 20% జీవోగా జారీ చేసింది మరి మాకు వర్కులు చేసుకోవడానికి మరి కోఆపరేటివ్ యాక్ట్ కింద కూడా మాకు 10% ఈఎండి లేకుండా వర్కులు కూడా అప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా కేటాయించాయి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడ్డర్లపైన రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాను ఒడ్డర్లకు ఎవరు లేదనుకోవద్దండి మీరు ఒడ్డర్లకు అందరికీ మేమంతా ఉన్నాం మాకు అండగా మా కులాన్ని కాపాడుకోవడానికి అండగా ఉంటాం మా కులం కోసం మా ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా ఎనుకాడమని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఎవరయ్యా మీరు ఒడ్డర్ని బరిష్కరించడానికి ఏం పని చేశారు ఏం చేయరాని పని చేశారా ఊరి నుంచి మా కోరల నుంచి బరిష్కరించడానికి ఎవరు అధికారం ఇచ్చారని కూడా కాశీ మహేష్ రెడ్డిని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని చూడగడుతున్నాం మీ ఎమ్మెల్యే అరెస్టులు చేస్తున్నాడు రోజుకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు ఒక ట్రాక్టర్ చెక్క బయటికి పోతే రాయి బయటికి పోతే 1400 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నాడు ఇది మీకు తెలుదా ముఖ్యమంత్రి గారు తాడేపల్లికి అక్కడికి దాదాపు 50 కిలోమీటర్లు లేదు మరి ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇంత ఒడ్డర్ల మీద దాడి జరుగుతున్నాయి దీని మీద మీ స్పందన ఏమి ఇప్పటికన్నా స్పందించి ఒడ్డర్లు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నాం లేని పచ్చాన చెలో దాశేపల్లిని
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల దగ్గరికి వెళ్తున్నాం మరి ఆయన సూచనలు సలహాలు తీసుకొని మా వడ్డల మీద దడిగే దాడుల్ని మమ్మల్ని కాపాడాలని కూడా ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోయి మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకొని మమ్మ కులాని ఆయనకి అండగా ఉండాలని ఆయన ఆదుకోవాలని కూడా గౌరవనీయులు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల దగ్గరికి రేపు వెళ్తున్నాం అందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఏమిది ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా కులం మీద ఎందుకు ఇంత కష మా కులం మీద ఎందుకు ఇంత దాడులు జరుపుతున్నారని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినారంటే మా హక్కు మా ఓటు ఎవరికైనా వేసుకుంటాం ఎవరు నువ్వు అడగడానికి ఏ మీ జాగిరా ఏ మీకేమన్నా మీ జీవితాంతరం మీ జెండాలు మొయ్యాలని ఏ రాజ్యాంగంలో రాసిపెట్టింది ఏ మీకు బానిసలుగా బతకాలనా ఏ మా మా స్వయోజితం మాటి మా ఓటు ఎవరికైనా వేసుకుంటాం మేమే నిలబడతాం మాకే కావాలంటాం రేపు ఎమ్మెల్యే టికెట్ కూడా అక్కడ కావాలంటాం అడగడానికి నువ్వెవరు పరిశీలించడానికి నువ్వెవరు మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం ఇది ఎత్తిరిస్తున్నాం ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలా కాసు మహేష్ రెడ్డి గారని ఒక్కసూరి గుర్తు చేస్తున్నాం మరి మా వడ్డరు సోదరులు అక్కడ ఉన్నారు కొంతమంది ఈరోజు ఏం చేస్తున్నారు పార్టీలో ముఖ్యం కులం ముఖ్యం ఈ కులం మీద ఎంత దాడి జరుగుతూ ఉంటే అక్కడ కులసులుగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు మీరు రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాలు శాశ్వతం అనుకోవద్దండి వడ్డర జాతి అనేది ఇది శాశ్వతం బతుకున్నంత వరకు మనమంతా ఐకమత్యంగా ఉండాలని కూడా మరి మా కులసులకు కూడా పిలిపిస్తూ ఒక్క దాసేపల్లినే జరిగిందని వదిలిపెడితే రేపు రాష్ట్రవ్యాప్తంగా మరి 175 నిజవర్గాల కూడా దాడి చేయడానికి ఎనకాడది ఈ ప్రభుత్వం అందుకనే దాసేపల్లి ఇటువంటి సంఘటన జరగకుండా మనం దాసేపల్లికి మరి అక్కడ అందరూ కూడా కలిసి మన కులస్తుల్ని అండగా ఉండేదానికి నిలబడాలని కూడా అందరికీ పిలిపిస్తూ చెలో మరి దాసేపల్లిని కూడా రేపు కార్యాచరణ రూపకరణం చేస్తానని కూడా తెలియజేస్తున్నాను।